హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనము దగ్గర ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగింది. అదే మనకి అందరు ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నటువంటి బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇది చూసారా, అకాడమిక్ ఇయర్ 2024-25 జస్ట్ ఈ నోటిఫికేషన్ ఇప్పుడే మనకి రావడం జరిగింది. సో 10th ఇవాళ 10th కదా, జస్ట్ ఇప్పుడు 2 PM నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఆల్రెడీ 2 అవర్స్ అనేది నోటిఫికేషన్ వచ్చేసి. అండ్ బీఎస్సీ నర్సింగ్ తోటే కాకుండా పోస్ట్ బీఎస్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా జస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. సో దీని గురించి ఇప్పుడు మనం చూద్దాం. జస్ట్ మనకి బీఎస్సీ నర్సింగ్ మాత్రమే అడ్మిషన్ కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దాని గురించి చూద్దాం. సో చేసి మనకి జస్ట్ ఇంతకుముందే September 10th అంటే ఈ రోజు 10th కదా, జస్ట్ ఇంతకుముందే మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ జస్ట్ ఇప్పుడు September 10th అంటే ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుంచి September 17th రాత్రి 9 గంటల లోపు మనము ఈ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో జస్ట్ కేవలం మనకి 1 వీక్ మాత్రమే టైం ఇవ్వడం జరిగింది. సో రిమైనింగ్ మెరిట్ లిస్ట్ అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్, వెబ్ ఆప్షన్స్, ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనేది అన్ని డీటెయిల్స్ అనేది మనకి వెబ్సైట్ లో ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ లో ఏ డీటెయిల్స్ ఇవ్వలేదు. సో ప్రొవిజనల్ ఎప్పుడు ఇస్తాము, ఫైనల్ ఎప్పుడు ఇస్తాము అని. అండ్ అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే కనుక, సో ఇది గుర్తుపెట్టుకుంటే అగైన్ మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మాత్రమే, పారామెడికల్ కోర్సెస్ కాదు. సో ఎవరైతే డీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి ₹1,888 అప్లికేషన్ ఫీజు. అండ్ వేరే కేటగిరీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి ₹2,360 అప్లికేషన్ ఫీజు అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ఓన్లీ ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి నో ఆఫ్లైన్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్. సో ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేయాలి, ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లికేషన్ అనేది తీసుకోరన్నమాట. అండ్ ఆల్ ఫర్దర్ నోటిఫికేషన్ విల్ బి డిస్ప్లే. సో రిమైనింగ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈవీటీకి సంబంధించి, ప్రొవిజనల్, ఫైనల్ సంబంధించి మనకి డిస్టర్డ్ వెబ్సైట్ లోనే ఇస్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది వచ్చేసి కాంపిటేటివ్ అథారిటీ కోటాలో ఈ సీట్స్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ డిగ్రీ అనమాట ఇది. అకాడమిక్ ఇయర్ వచ్చేసి 2024-25. సో ఖచ్చితంగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అప్పుడు ఈ ప్రింట్అవుట్ అనేది అడగడం జరుగుతుంది. ఎలా ఉంటుందా, ఒరిజినల్ సర్టిఫికేట్ తో పాటు. సో సర్టిఫికేట్ తో పాటు ఈ ప్రింట్అవుట్ కూడా మీరు వెరిఫికేషన్ లో సబ్మిషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు సబ్మిషన్ చేయగానే దీన్ని ప్రింట్అవుట్ అనేది తీసేసుకోండి అనమాట. సో బిఫోర్ దట్ ఇంకా చూసుకుంటే కనుక, సో ప్రిస్పెక్ట్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ అండర్ కాంపిటేటివ్ అథారిటీ కోటా ఫర్ ద అకాడమిక్ 2024-25. సో రెగ్యులేషన్ చూసుకుంటే కనుక మనకి కాలేజెస్ టైప్ వచ్చేసి మనకి గవర్నమెంట్ కాలేజెస్ లో వచ్చేసి 100% సీట్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది అండర్ కాంపిటేటివ్ అథారిటీ కోటా. అలాగే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి కదా, దాంట్లో 60% మాత్రమే మనకి కాంపిటేటివ్ అథారిటీ లో ఫిల్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ వచ్చేసి సో మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళు ఫిల్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది, సో టోటల్ గా మనకి బీఎస్సీ నర్సింగ్ లో 8 సెమిస్టర్స్ ఉంటాయి కదా, అందరికీ తెలిసిందే. అండ్ ద లిస్ట్ ఆఫ్ అఫిలియేటెడ్ కాలేజెస్ అండ్ నంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ విల్ బి డిస్ప్లేడ్ ద బిఫోర్ ఎగ్జిస్టింగ్ ఆప్షన్స్ ఫర్ ఓకే. సో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కాలేజ్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో అనే విషయాల గురించి జస్ట్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం కదా, అప్పుడు మాత్రమే మనం వెబ్సైట్ లో డిస్ప్లే చేస్తాము అని చెప్పడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ చూసుకుంటే కనుక ఈసారి మనకి ఎంసెట్ ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. చూసారా, కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఆర్ మోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2024 లో ఎంసెట్ లో ర్యాంక్ వచ్చింది కదా, సో దానికి సంబంధించి కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో బిఫోర్ ఇంతకుముందు లెక్క అందరు ఎంసెట్ రాసిన వాళ్ళందరూ అప్లై చేసుకుంటుంటే కుదరదు. సో ఇక్కడ మనకి కట్ ఆఫ్ స్కోర్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ సంబంధించి ఎవరైతే జనరల్ కేటగిరీ అంటే ఓసీ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి 50% పైనే ఉండాలన్నమాట. అప్ టు మనకు 40,382 ర్యాంక్ ఉన్న వాళ్ళు మాత్రమే ఓసీలో మన బీఎస్సీ నర్సింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ వేరే కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 40% అంటే చాలా సరిపోతుంది. అప్ టు 48,459 ర్యాంక్ ఉన్నవారు ఈ కోర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి జనరల్ కేటగిరీకి సంబంధించి పర్సన్ విత్ డిజబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 45% ఉన్నా సరిపోతుంది. సో అప్పుడు మనకి 40,382 ర్యాంక్ వరకు ఉన్న మీరు అప్లై అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా మీరు ఇండియన్ నేషనల్ పర్సన్ అయి ఉండాలి.
సో ఏజ్ చూసుకుంటే కనుక 17 ఇయర్స్ అనేది నిండి ఉండాలి. ఎప్పుడు December 31, 2024 వరకు 17 ఇయర్స్ ఏజ్ నిండి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదనమాట. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ, ఇంగ్లీష్ కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఇది అండ్ ఎనీ 12 సిబిఎస్ఈ కానీ ఏ ఇంటర్ అయినా సరిపోతుంది, బట్ దాంట్లో ఖచ్చితంగా కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఉండాలి. బిఫోర్ దానికంటే ముందు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ ఖచ్చితంగా మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇంటర్లో పర్సంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఓసీ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి 45% అనేది రావాలి ఇంటర్మీడియట్ మార్క్స్. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి 40% సరిపోతుంది 12th లో. సో ఇంకా డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇక్కడ మనకి లోకల్ అండ్ నాన్ లోకల్ ఇవ్వడం జరిగింది. నాన్ లోకల్ క్యాండిడేట్స్ 15% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, బట్ లోకల్ క్యాండిడేట్ కి 85% కదా, వాళ్ళు కూడా అగైన్ మళ్ళీ ఈ 15% కి పోటీ పడవచ్చు అనమాట. అంటే అక్కడ కూడా వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది లోకల్ క్యాండిడేట్స్ కి. సో ఇది లోకల్ నాన్ లోకల్ సంబంధించి. సో ఇంకా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే స్పెషల్ ఫీజు చూసుకుంటే కనుక అడ్మిషన్ ఫీజు వచ్చేసి ఫస్ట్ 2000 ఉంటుంది, క్లినికల్ అటాచ్మెంట్ ఫీజు వచ్చేసి 2000, ట్రాన్స్పోర్టేషన్ 2500, లైబ్రరీ 1000 అండ్ కాలేజ్ మనీ డిపాజిట్ వచ్చేసి 2500. టోటల్గా మనకి ఫస్ట్ ఇయర్కి 10,000 అవుతుంది, సెకండ్ ఇయర్కి వచ్చేసి 4500, థర్డ్ ఇయర్కి వచ్చేసి 4500 అండ్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసి కూడా 4500 అనేది అవడం జరుగుతుంది. అండ్ బిఫోర్ దాట్ మన యూనివర్సిటీ ఫీజ్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది, 5,600 రూపాయలు అనమాట. కౌన్సిలింగ్ అప్పుడు ఇది చార్జ్ చేయడం జరుగుతుంది. ఎందుకు మనకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా ఎగ్జామ్ పెట్టడం, కౌన్సిలింగ్ నిర్వహించుకుంటుంది కదా, అందువల్ల యూనివర్సిటీ కొంచెం చార్జ్ చేస్తుంది, అదే 5,600 అనమాట. సో ఇది సో అప్లికేషన్ వచ్చేసి మనం ఓన్లీ ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏ విధంగా చేయాలని. సో ఇంతకుముందే చెప్పుకున్నాం అప్లికేషన్ ఫీజు. సో ఈ విధంగా ఉంటుంది, డూ నాట్ సెండ్ ద ప్రింట్అవుట్ అప్లికేషన్ టు ద యూనివర్సిటీ. సో జస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసి పెట్టేసుకోండి, ప్రింట్ తీసి పెట్టుకోండి, బట్ దాన్ని యూనివర్సిటీకి ఎట్టి పరిస్థితుల్లో పంపించొద్దు అని చెప్పడం జరిగింది. సో బిఫోర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీకు ఎంసెట్ ర్యాంక్ వచ్చి ఉండాలి, అది కూడా ఇచ్చినటువంటి కట్ ఆఫ్ ఏదైతే ఉందో అదనమాట. ఇంతకుముందు నేను చెప్పాను కదా దానికి సంబంధించి. సో ఎవరైతే అప్లై చేయాలని రెడీగా ఉన్నారో సో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఎంసెట్ 2024 సంబంధించి ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఉంటుంది కదా, అది ఖచ్చితంగా ఉండాలి. అండ్ లేటెస్ట్ పాస్ ఫోటో సైజ్ ఫోటో అండ్ స్పెసిఫిక్ సిగ్నేచర్ ఉందా, హండ్రెడ్ A4 సైజ్ మీద మీరు సిగ్నేచర్ చేసి దాన్ని స్కాన్ చేసి పెట్టేసుకోండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మెమో అనమాట, అండ్ ఆల్ మెమోస్ అనమాట, 10th ఇంటర్ బ్రిడ్జ్ కోర్స్ ఉంటే బ్రిడ్జ్ కోర్స్ యొక్క మెమో అనమాట, అండ్ ఇంటర్మీడియట్ కూడా తీసింది కదా అది కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఫైల్ టైప్ లో మనకు కొన్ని PDF ఉండాలి, ఇంకొకటి జేపీజీ ఉండాలన్నమాట. జేపీజీ వచ్చేసి ఏంటి, సిగ్నేచర్ ఫోటో మాత్రమే జేపీజీ, రిమైండింగ్ అంతా PDF ఫార్మాట్ లోనే ఉండాలి. ఇక్కడ KB కూడా ఇచ్చారు ఎంతవరకు ఉండాలి ఏంటి. సో ఇది సో తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to 10th క్లాస్ సంబంధించి బోనఫైడ్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు రెడీ చేసుకుని పెట్టేసుకోండి. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి రీసెంట్ గా 3 మంత్స్ అనేది దాటుద్ది అనమాట ఆ సర్టిఫికేట్ మీరు రెడీ చేసి 3 మంత్స్ లోపు ఉన్న సర్టిఫికేటే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇన్కేస్ మైగ్రేషన్ అంటున్నది కనుక వాళ్ళు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, అండ్ మైనారిటీ ఉంటే మైనారిటీ సర్టిఫికేట్, PW క్యాండిడేట్ ఉంటే వాళ్ళది, అండ్ ఆధార్ కార్డు ఉండాలి. సో ఈ విధంగా మనకి ఇక్కడ 17 డాక్యుమెంట్స్ అనేది ఇచ్చారు. సో మీ దగ్గర ఏమున్నాయో అవన్నీ అటెక్ట్ చేసేసేయండి అనమాట. ఇక్కడ మనకి ఇచ్చారు డూ నాట్ యూజ్ మొబైల్ ట్యాబ్స్ అండ్ ఐపాడ్స్. సో మీరు మొబైల్లో కానీ ట్యాబ్స్లో కానీ అప్లై చేసేసుకోకండి, ఓన్లీ డెస్క్టాప్ కంప్యూటర్స్ ఉంటాయి కదా అక్కడ మాత్రమే మీ అంటే మీరు ల్యాప్ కంప్యూటర్లో మాత్రమే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. మొబైల్ కానీ ల్యాప్టాప్లో సారీ ట్యాబ్లో కానీ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయొద్దు అనమాట. సో ఇది సో మీరు ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ నేమ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఇక్కడ ఉంటుంది అనమాట చూసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి నెంబర్ కూడా ఈ విధంగా పది శాంపుల్ గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఉంటుంది, ఐ థింక్ ఇదే అనుకుంటా. సో మెరిట్ లిస్ట్ సంబంధించి డేట్స్ మళ్ళీ మనకి ఇవ్వడం జరుగుతుంది కౌన్సిలింగ్ సంబంధించి కూడా. సో ఇది వీడియో చాలా లెంతీ అయిపోతుంది, ఇప్పటికే 9 నిమిషాలు అయిపోయింది.
సో నెక్స్ట్ వీడియోలో మనము ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలంటే అన్న విషయాల గురించి చూద్దాం. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్.